ప్రార్థన గేయిన తరువాత శంకుస్థాపన శిలాఫలకావిష్కరణ ఇప్పుడు జరుగుతుంది. అన్విలింగ్ ప్లేక్ ఫర్ ఫౌండేషన్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందరినీ ప్రముఖులందరినీ కోరుతున్నాను. దీనితో పాటుగా ఇప్పుడు ఈ వైద్యశాల నమూనాను కూడా ఆవిష్కరిస్తారు. మీరు పక్కనే చూడొచ్చు, ఇదివరకే చెప్పినట్లు పక్కన ఒక స్టాండ్ మోడల్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఉంది, దానికి సంబంధించిన ఆ నమూనాను కూడా ఇప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా శ్రీ రతన్ టాటా గారు ఆవిష్కరిస్తున్నారు. దేశంలో రోజుకు దాదాపు సంవత్సరంలో 14.5 లక్షల మందికి పైగా ఈ క్యాన్సర్ మహమ్మారి బారి పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో టాటా ట్రస్ట్ వారు ఈ బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహాప్రాంగణంలో 25 ఎకరాల స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అతి త్వరలో ఇక్కడ ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ మోడల్ ఇన్స్టిట్యూట్ క్యాన్సర్ కేర్ మరియు రీసెర్చ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రాబోతోంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదకమలాల చెంత ఈ వైద్యశాల సాకారం కావడం మనందరి అదృష్టం. ఒక జిల్లా ప్రజలే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు కూడా అతి సరసమైన ధరలో అత్యుత్కృష్టమైనటువంటి వైద్య సేవలు పొందనున్నారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు, ధర్మకర్తల మండలి అధ్యక్షులైనటువంటి శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు టాటా ట్రస్ట్ అధినేత శ్రీ రతన్ టాటా గారిని సన్మానిస్తున్నారు. 8-10 వయసులో కూడా మొక్కవోని పట్టుదలతో అకుంఠిత దీక్షతో పేద ప్రజలకు అత్యుత్కృష్టమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వారు చేపట్టినటువంటి ఈ బృహత్ కార్యానికి మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మీ కరతాళ ధ్వనులు మిన్నంటేలా వారికి కృతజ్ఞతలు తెలపాలి. మన తిరుపతి మహానగరంలో ఇటువంటి గొప్ప వైద్యశాల రావడం అనేది మనం అందరం చేసుకున్న అదృష్టం. ఏ గ్రేట్ విజనరీ, ఇండస్ట్రియలిస్ట్, ఆంటర్ప్రీనియర్, పద్మ విభూషణ్ శ్రీ రతన్ టాటా గారు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ టాటా సంస్థలకే సంబంధించినటువంటి శ్రీ కృష్ణకుమార్ గారిని కూడా చైర్మన్ గారు సన్మానించారు. ఇప్పుడు నవ్యాంధ్ర రూపకర్త, అదేవిధంగా ఇతర టాటా ట్రస్ట్కి సంబంధించిన ఇతర ప్రముఖులను కూడా శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఇప్పుడు సన్మానిస్తున్నారు.
నవ్యాంద్ర రూపకర్త అయినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, తిరుమల తిరుపతి దేవస్థానముల పాలక మండలి అధ్యక్షులు, ధర్మకర్తల మండలి అధ్యక్షులైనటువంటి శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు సత్కరిస్తున్నారు. తదుపరి మన ఈ కార్యక్రమాన్ని ప్రముఖుల సందేశాలతో ప్రారంభిద్దాం. అందులో భాగంగా ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ కార్య నిర్వహణాధికారి గారైన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ అనిల్ కుమార్ సింగాల్ ఐఏఎస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. దయచేసి వారి సందర్భంగా తమ సందేశాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ స్వీకార్ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా టాటా ట్రస్ట్ చైర్మన్ గౌరవనీయులు రతన్ ఎన్ టాటా గారు, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, అదేవిధంగా సభలో పాల్గొనేటువంటి తిరుపతి అదేవిధంగా పరిసర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలందరికీ, పాత్రికేయులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ట్రస్ట్ నుంచి వచ్చేటువంటి డిగ్నిటరీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం, ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు 2014 సంవత్సరంలో టీటీడీ కార్యక్రమాల మీద మీటింగ్ పెట్టేటప్పుడు టీటీడీ తిరుపతిలో ఒక మెడికల్ హబ్ లాగా తనకు ఉన్నటువంటి స్థలంలో డెవలప్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి సెప్టెంబర్ 2014 సలహాలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కష్టపడుతూ ఉంటే ఇవాళ 25 ఎకరాలు స్థలము టీటీడీ కేటాయిస్తే దాంట్లో టాటా ట్రస్ట్ వారు ముందుకు వచ్చి స్వీకారు అడ్వాన్స్డ్ క్యాన్సర్ రీసెర్చ్ కేర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టడానికి ముందుకు వచ్చారు. చాలా సంతోషమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి వారు రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాపిటల్ సిటీతో పాటు అన్ని జిల్లాలు అభివృద్ధి కోసం, అదేవిధంగా డిపార్ట్మెంట్లన్నింటిలో కూడా ప్రజల సంక్షేమ కార్యక్రమాల కోసం 24 గంటల సేపు కృషి చేస్తున్న సంగతి మీరందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రత్యేకంగా వారు ఇచ్చినటువంటి దిశానిర్దేశాల మేరకు తిరుపతిలో అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కష్టపడి మన భారతదేశంలో ఉన్నటువంటి పట్టణాలు అన్నింటిలో కూడా సులభంగా ఉండగలిగే విధంగా ఉన్నటువంటి పట్టణాల్లో 4వ స్థానం మన దేశమంతా కూడా సాధించిందంటే అది సీఎం గారు ఇచ్చేటువంటి దిశానిర్దేశాలు, వారు ఇచ్చేటువంటి డైరెక్షన్స్, వారి దేశాల మేరకు చేసినటువంటి పని ఫలితం చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్లో కూడా తిరుపతి ఎంతో ప్రముఖమైనటువంటి స్థానము సాధించింది. ఎటువంటి తిరుపతిని ఏ విధంగా అయితే రాష్ట్రంలో అమరావతి కోసము, వివిధ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే పోలవరం లాంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసము, అట్లాగానే తిరుపతిలో కూడా ప్రత్యేకంగా ఎడ్యుకేషను, దానికోసము ఐఐటి, ఐసర్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ కోసం స్థలం కేటాయించడం, అదేవిధంగా ఐటీ, ఇంకా ముఖ్యమైనంటే మెడికల్ హబ్ కోసం సీఎం గారు ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు అందరూ కూడా కష్టపడుతున్నటువంటి సంగతి. సీఎం గారు ఎప్పుడు తిరుపతికి వచ్చినా, తిరుమలకి వచ్చినా భక్తుల కోసం ఒక మంచి ఎన్వైరన్మెంట్, స్పిరిచువల్ ఎన్వైరన్మెంట్ ఉండాలి. దానికోసం ఆవిజల చెరువు లాంటి పెద్ద స్థలంలో కూడా మనం 80 కోట్ల రూపాయలతో ఇప్పుడు స్పిరిచువల్ పార్క్ కూడా డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా భక్తుల సహకారం కోసం అలిపిరి చెర్లపల్లి రోడ్డు 28 కోట్ల రూపాయలతో త్వరగా పనులు ప్రారంభించినటువంటి సంగతి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎటువంటి రాష్ట్ర చతుర్ముఖ అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, టీటీడీకి, అదేవిధంగా తిరుపతి అధికారులకి అందరికీ టైం టు టైం ఇచ్చేటువంటి ఆదేశాలు ఇస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా
టాటా ట్రస్ట్ చైర్మన్ గౌరవనీయులు రతన్ టాటా గారి గురించి పెద్ద చెప్పాల్సినటువంటి విషయం అవసరం లేదు, అందరికీ తెలిసినటువంటి మహానుభావుడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వారు చేసినటువంటి కృషి, వారు దేశమంతా కూడా సాధించినటువంటి ప్రగతి గురించి వారికి పద్మవిభూషణ్ అవార్డు కూడా సత్కరించడం జరిగింది. ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉన్నా భారతదేశంలో చారిటబుల్ ట్రస్ట్ వచ్చేసరికి అతి పెద్ద చారిటబుల్ ట్రస్ట్ వారికి చైర్మన్గా వారు వారికి దిశానిర్దేశం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చారిటబులే కాకుండా టాటా ట్రస్ట్ ద్వారా టాటా సన్స్లో ఉన్నటువంటి కంపెనీ మీరు చూసుకున్నట్లయితే ఎటు బయట ప్రచారం లేకుండా టీసీఎస్ కంపెనీ ఇవాళ టీటీడీకి 120 మంది ఇంజనీర్లు తన కంపెనీ కాస్ట్ మీద సంవత్సరం అంతా టీటీడీ భక్తులకి ఉపయోగపడే విధంగా ఐటీ సర్వీసెస్ గత 2 సంవత్సరాల నుంచి ఉచితంగా వారు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను టీసీఎస్ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా మానవ సేవ మాదవుడు సేవ కింద ప్రత్యేకంగా మానవ సేవ వచ్చేసరికి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి వారు ఇప్పుడు ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేసుకోవడం, దానికి కావాల్సినటువంటి స్థలం టీటీడీ ఇచ్చిన 1,00,000 రూపాయలు దీనికి వ్యయం అయ్యేటువంటి పరిస్థితి, ఇటువంటి ఖర్చులు చేయడానికి ముందుకు వచ్చి మన రాష్ట్రంలో ఇవాళ దాదాపు 50,000 మంది కొత్త క్యాన్సర్ పేషెంట్స్ ప్రతి సంవత్సరం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో అయ్యే ఖర్చులు ఎంతోమంది భరించలేకటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్స్లో 40% ఉచితంగా బీద వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి కూడా ఒప్పుకొని ఈ కార్యక్రమం చేసుకోవడం ఎంత సంతోషించాల్సినటువంటి విషయం. ఆ 40% ఉచితంగా ట్రీట్మెంట్ చేసినా ఇంకా అదనపుగా వేరే బీద పేషెంట్ వచ్చినా నో రిటర్న్ పాలసీ కింద, అంటే ఎవరిని కూడా కాదన్నాము, అటువంటి పరిస్థితుల్లో ఈ హాస్పిటల్ ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషమైన గౌరవకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా వారు చేసినటువంటి కృషి గుర్తిస్తూ వారిని కూడా హృదయపూర్వకంగా నేను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ఎంతోమంది ప్రముఖులు, ప్రత్యేకంగా మన మంత్రి వర్యులు నారాయణ గారు, అదేవిధంగా స్థానిక ఎంపీస్, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ప్రత్యేకంగా టాటా ట్రస్ట్ నుంచి ఉన్నటువంటి కృష్ణకుమార్ గారు, బిఆర్ మెహతా గారు, ఇద్దరు కూడా ట్రస్టీసు, కైలాష్ శర్మ గారు, వారు డైరెక్టరు అకాడమిక్స్ టాటా మెమోరియల్ సెంటర్, ఎం విజయ్ కుమార్ వారు వైస్ ఛాన్సలర్ అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యనుపాయ యూనివర్సిటీ మ్యాంగ్లూర్ కర్ణాటక, డాక్టర్ పి జగన్నాథ్ అడ్వైజర్ టాటా ట్రస్ట్ చైర్మన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ జస్లోక్ హాస్పిటల్ ముంబై, అదేవిధంగా డాక్టర్ దినేష్ పెందార్కర్ హెచ్ఓడి కెమోథెరపీ ఏషియన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ముంబై, వారందరినీ అదేవిధంగా వేదిక అలంకరించిన ఎంతోమంది అధికారులు అనధికారులందరినీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ వీలైన త్వరగా ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ పనులన్నీ ప్రారంభించి రాబోయే 7-8 నెలల్లోనే ఎంత కొంత ఓపీడీ అయినా ప్రారంభించే విధంగా వాళ్ళు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ హాస్పిటల్ అంతా కూడా సక్సెస్ కావాలని చెప్పేసి నేను శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రార్థిస్తూ స్వామి నివేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా మీరందరికీ కూడా కృపకటాక్షలు ఎప్పుడు కలుగుతుండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. ధన్యవాదాలు సార్. నౌ ఐ వెల్కమ్ శ్రీ వెంకట్ మేనేజింగ్ ట్రస్టీ టాటా ట్రస్ట్ టు గివ్ హిస్ అడ్రస్. థ్యాంక్ యూ. ఓం శ్రీ వెంకటేశాయ నమః. అందరికీ నమస్కారం. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు, చైర్మన్ టాటా ట్రస్ట్ రతన్ టాటా గారు, వేదిక మీద ఉన్న దిగ్గజులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్,
నేను ఏదైనా తప్పు మాట్లాడితే నన్ను ముందుగా క్షమించాలి. ఎందుకంటే వచ్చే 2 నిమిషాల ముందే నన్ను వచ్చి మీరు ముందుగా మాట్లాడారని చెప్పారు. నా ముందు రోల్ ఏంటంటే అందరు మాట్లాడిన తర్వాత వోట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వాలి. అది చాలా సులువైన ప్రశ్న. ఎవరెవరు ఏం చెప్పారో చెప్పి థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోవాల్సిన ప్రశ్న. ఇప్పుడు నువ్వు రెండోదిగా మాట్లాడాలి అని చెప్పారు. రెండోది ఏంటంటే మాది వైజాగ్, ఇది చిత్తూరు, రాయలసీమ తెలుగు. తెలుగులో మాట్లాడి ఇంతకుముందు సమూహంలో మాట్లాడి చాలా కష్టం, భయం కూడా. కానీ హనుమల్ సీఎం ఆల్వేస్ సేస్ ఎవ్రీ ఛాలెంజ్ ఇస్ అన్ ఆపర్చునిటీ. వెన్ యూఆర్ ఇన్ లార్డ్స్ నెస్ట్ హీ విల్ టేక్ కేర్. ఏది మాట్లాడగలిగితే మాట్లాడదాం, తప్పైతే క్షమాపణ అడిగేద్దాం. సో వన్స్ అగైన్ టాటా ట్రస్ట్ అనే విభాగం చాలామందికి తెలిసి ఉండొచ్చు. 1892 స్థాపించిన ఇన్స్టిట్యూషన్ జంషెడ్జీ టాటా వారి నుంచి. ఆయన ఆయన ఇద్దరు కుమారులు సార్ రతన్ టాటా మరియు సార్ దొరబ్ టాటా వాళ్ళు ఉన్న సంపదని మొత్తం మోస్ట్ పార్ట్ ఆఫ్ సంపదని 1900s ఎర్లీ పార్ట్లోనే పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్కి అర్పణ చేశారు. ఇప్పుడు కూడా టాటా సన్స్ అనే హోల్డింగ్ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో 66% ఇప్పుడు కూడా టాటా ట్రస్ట్ ఇస్ ద కంట్రోలింగ్ షేర్ హోల్డర్. టాటా సన్స్ నుంచి ఏదైనా డివిడెండ్ వచ్చేది సంవత్సరానికి దగ్గర దగ్గర 80 నుంచి 1000 కోట్ల వరకు డివిడెండ్ వచ్చేది. ఆల్ ఆఫ్ ఇట్ గోస్ టు పబ్లిక్ చారిటీ. ఎవరు ఒక్కడ సొమ్ము కూడా కాదు ఇది. ఇదంతా దేశవ్యాప్తంగా జనాలకి మంచి చేసే గురించి, ఇన్ ద ఏరియా ఆఫ్ డ్రింకింగ్ వాటర్, హెల్త్ కేర్, న్యూట్రిషన్, వాటర్ అండ్ శానిటేషన్ ఎక్సెట్రా, మొత్తం దేశవ్యాప్తంగా చాలా సంవత్సరాలుగా ఇది అవుతుంది. వచ్చే 4-5 సంవత్సరాల ముందుగా ఏమైందంటే టాటా సార్ మీకు అందరికి తెలుసు యాక్టివ్ చైర్మన్గా కంపెనీ నుంచి రిటైర్ అయ్యారు. ఆయన దగ్గర చాలా టైం అవైలబుల్ అయింది. మన అందరికి తెలుసు మన బాసుల దగ్గర కొంచెం టైం ఎక్కువ అయితే కింద ఉన్న వాళ్ళకి చాలా ప్రశ్న, ఇచ్చేసావా అది చేసావా ఇదైందా అదైందా అని చెప్పి మన కొంచెం బుర్ర కూడా తినేస్తారు. బట్ ఇట్స్ ఫర్ అ గుడ్ కాజ్. వీఆర్ రియలీ ప్రౌడ్. అండ్ ఇన్ ప్లేసెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ దిస్ వాట్ రియలీ మ్యాటర్స్ ఇస్ ది కోఆపరేటివ్ నేచర్ ఆఫ్ ఎవ్రీబడి, రేంజింగ్ ఫ్రమ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఇన్ సెల్ఫ్. ఆయన విజన్ చాలామందికి తెలుసు. హీ వాజ్ ఫార్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్. మిస్టర్ టాటా వాజ్ ఫార్చునేట్ టు నో హిమ్ ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అగో. ఆయన ఎప్పుడు ఏది రిక్వెస్ట్ చేసినా ఆయన రేర్గా వద్దని చెప్పలేదు. సో హీ వాజ్ ఆల్వేస్ ఫౌండ్ వేస్ టు మీట్ దట్ ఎక్స్పెక్టేషన్. దట్స్ ది ఎక్స్టెంట్ ఆఫ్ గుడ్ విల్ అండ్ వార్మ్ విచ్ స్టార్ట్అప్ పర్సనలీ అండ్ ద ఇన్స్టిట్యూషన్ ఎంజాయ్స్. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో చాలామంది కలిసి రావాలి. మేము ఒక్కళ్ళే చేసే పని కాదు ఇది. We are very fortunate to receive support from government across all levels, ranging from SEM's office himself to health ministry to of course the Tirumala Tirupati Devasthanam, with particular mention of P. Singhal and others, and also the district administration led by Shri Pradyumna. The end ante ilanti karyakramalu chesinappudu, especially in the area of cancer, adi manam bhagavantudu sannidhilo chesinappudu, everybody and anybody is nobody in front of somebody, and that somebody is Lord Venkateswara. Ayana mundu manam emi kadu, ayana talichukunte evaru edi cheppina edi manaki addu battlo vachina ayane aa pani chestuntaru. Manam em kangaru padakam ledhu, manam anta nimitra maatrame. I'm really grateful for the honorable chief minister for giving the trust and reposing his trust in us. It's a bit scary because at times we are perceived to have competence beyond our credibility or ability, but at the same time, as I said, it's a challenge and thereby an opportunity. Once again, I'm really grateful to each and every one of you, and I hope we can meet and exceed all of your expectations. Thank you once again. Thank you very much, sir, for the informative speech. I now welcome Dr. P. Narayana Murthy, the Medical Director of Sri Venkateswara Institute of Cancer Care and Advanced Research, to kindly give his message.
ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో నారాయణ నమః. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః. గౌరవనీయ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారికి, టాటా ట్రస్ట్ చైర్మన్ శ్రీ రతన్ టాటా గారికి, మదర్ దిగ్నిజీ సాన్ ది డయాస్ వారికి ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా స్వాగతం. ఈ శుభదినం అంతా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిలయమైన తిరుపతి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ వారికి, తిరుపతి దేవస్థానం వారు, టాటా ట్రస్ట్, అజమేజ్ చారిటబుల్ ఫౌండేషన్ విజయవాడ వారు మరికొందరి సహాయంతో నిర్మింపబడే ఈ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అంటే స్వీకార్ రీసెర్చ్ సెంటర్ని భూమి పూజ కోసం మీరు వచ్చిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. చాలా ఆనందంగా మెరుగైన అందుబాటులోని క్యాన్సర్ చికిత్సని ప్రజల ఇంటికి దగ్గరగా చేర్చడమే దీని ముఖ్య ఉద్దేశం. మన రాష్ట్రంలో రోజు రోజుకి క్యాన్సర్ బాగా పెరిగిపోతుంది. సో పేషెంట్స్ టు గోటిఐ సెంటర్ తిరుపతి కానీ, వైజాగ్ కానీ, హైదరాబాద్, చెన్నై చాలా శ్రమతో ఖర్చుతో కూడిన విషయం. దీనికోసం ప్రజల ఇంటికే ట్రీట్మెంట్ వచ్చేలాగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక స్కీమును ప్రవేశపెట్టారు. అది ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఒక క్యాన్సర్ సెంటర్ స్టార్ట్ చేయాలని, దాని ద్వారా ప్రజల దగ్గరికి ట్రీట్మెంట్ చేరేలా చేయాలని మన రతన్ టాటా గారికి, మన ముఖ్యమంత్రి గారికి విజన్. ఆ విజన్ని ఈ స్పీకర్ ద్వారా మిగిలిన డిస్ట్రిక్ట్ సెంటర్స్ని అనుసంధానం చేసి డిజిటల్ నెట్వర్క్ ద్వారా పేషెంట్ ఇంటికి ట్రీట్మెంట్ చేయాల ప్రయత్నిస్తున్నాం. దీంతో పాటు మన ముఖ్యమంత్రి గారు ఒక కొత్త స్కీమ్ పెట్టారు. అది మహిళా మాస్టర్ హెల్త్ చెకప్. దీని ద్వారా ప్రతి వారికి మాస్టర్ కౌన్సిలింగ్ చేసి వారికి సరైన చికిత్స, సరైన డయాగ్నోస్టిక్ చేసి ప్రథమ స్టేజ్లో క్యాన్సర్ డయాగ్నోస్ చేసి సరైన ఉపాధి హాస్పిటల్కి ట్రీట్మెంట్కి పంపించడం జరుగుతుంది. దీనివల్ల క్యాన్సర్ బర్డెన్ మన స్టేట్కి కానీ మన దేశానికి కానీ తగ్గుతుంది. తర్వాత మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ వైద్య సేవా పథకం చాలా మందికి ఉపయోగపడుతుంది. బీపీఎల్ ఫ్యామిలీస్ అందరికీ ఎవరికి ఇంతవరకు నో అన్న ప్రసక్తి ఎక్కడా రాలేదు. అలాగే ఆరోగ్య రక్ష స్కీము మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి విత్ నామినల్ కాస్ట్తో మన ముఖ్యమంత్రి గారు ఈ వైద్య సౌకర్యాన్ని అందజేయడానికి ప్రవేశపెట్టారు. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అని ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఇది కూడా చాలా ఆహ్వానకరం. ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ఇది నియర్గా 1000 డిసీజెస్ ఆర్ కవర్డ్ నో వేర్ ఇన్ ది కంట్రీ, నో వేర్ ఇన్ ద వరల్డ్. ఇన్ని డిసీజెస్ ఒక్క స్కీమ్లో కవర్ చేయడం అనేది ఇంతవరకు జరగలేదు. ఇది మన ముఖ్యమంత్రి గారి ఘనత. ఇక మన స్వీకార హాస్పిటల్ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి 300-bedded వరల్డ్ క్లాస్ క్యాన్సర్ సెంటర్. ఇందులో రేడియేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి, కీమోథెరపీ ఫెసిలిటీస్ ఉంటాయి, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, ఈ మూడింటిని కలిపి ఒక ఎఫెక్ట్ సెంటర్గా తయారు చేసి దీనికి మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ని అనుసంధానం చేసి పేషెంట్ ఇంటికి దగ్గరగానే ట్రీట్మెంట్ ఇచ్చేలా ప్రయత్నిస్తారు. యూజువల్గా ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్కి ఒక హాస్పిటల్కి అయితే 10 to 30 days వరకు వెయిటింగ్ టైం ఉంటుంది. అంటే పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడానికి చాలా టైం పడుతుంది. దీన్ని వెయిటింగ్ టైం అంటారు. ఈ వెయిటింగ్ టైము ఈ హాస్పిటల్ ద్వారా తగ్గించాలని మా ప్రయత్నం. ఈ సెంటర్ ఒక కమాండ్ సెంటర్ స్టార్ట్ చేసి ఆ సెంటర్ నుంచి కౌన్సిలింగ్ సర్వీసెస్, డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అండ్ పేషెంట్ ఇంటికి దగ్గరగా చేస్తారు. ఈ సర్వీసెస్ వల్ల పేషెంట్కి ఏ సమయంలో ఏ డాక్టర్ దగ్గర ఏ హాస్పిటల్కి వెళ్ళాలో వారి ఇంటికి కానీ వాళ్ళ మొబైల్కి కానీ మెసేజ్ పంపించి ఆ తద్వారా పేషెంట్కి శ్రమ లేకుండా చేస్తారు. క్యాన్సర్ పేషెంట్ ఒకసారి డయాగ్నోస్ అయ్యాక ట్రీట్మెంట్ తీసుకొని చాలా శ్రమ ఖర్చుతో కూర్చొని హోల్ ఫ్యామిలీ సఫర్స్. ఆ సఫరింగ్ తగ్గించాలని మన ముఖ్యమంత్రి గారి ఆశయం. ఈ సెంటర్లో ఎడ్యుకేషన్, ట్రైనింగ్, రీసెర్చ్
అన్ని విభాగాలు ఉంటాయి. సేమ్ టైం పేషెంట్తో వచ్చే అటెండెంట్స్కి ఉండడానికి ప్లేస్ ఉండదు, దానికోసం ఒక అకామిడేషన్కి కడతారు, ధర్మశాల నిర్మిస్తారు. ఇప్పుడు స్విమ్స్ ఒక హాస్పిటల్కి చాలా బెర్డెన్గా ఉంది, వాళ్ళు 1500 కేసెస్ని పెర్ ఇయర్ ట్రీట్ చేస్తారు, ఆ బెర్డెన్ కూడా ఈ స్పీకర్ ద్వారా తగ్గుతుందని అంచనా. సో వీఆర్ ఆనర్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎస్టీమ్డ్ డిగ్నిటరీస్ ఆన్ ది డయాస్ ఆన్ దిస్ అకేషన్ విత్ హూస్ సపోర్ట్ అండ్ వాల్యుబుల్ గైడెన్స్ ద ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ షేప్డ్. Once again, it is with the pleasure I welcome you all to the groundbreaking ceremony of Sri Venkateswara Institute of Cancer Care Advanced Research as we take next steps to bring this project alive. With the divine blessings of Lord Venkateswara and two great visionaries on the stage, Sri Nara Chandrababu Naidu garu, mana Mukhyamantri garu, Sri Radhan Jatya garu spurtulo, ee swikaru oka world class center ga avutundani aashistu ee avakasanni ichina గవర్నమెంట్ ఏపీ వారికి, టీటీడి వారికి, టాటా ట్రస్ట్ వారికి, అజ్మేర్ చారిటబుల్ ఫౌండేషన్ వారికి అండ్ డే అండ్ నైట్ కష్టపడి ఈ ఇన్స్టిట్యూట్కి రూపురేఖ దిద్దుతున్న మిస్ వెంకటన్ టీం వారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓ నమో వెంకటేష్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఈ ప్రముఖ వైద్యశాల ఏదైతే రానుందో త్వరలో దానికి సంబంధించిన 3D మోడల్ని ఒకటి డిస్ప్లే చేయనున్నారు. ఐ నౌ రిక్వెస్ట్ యూ టు డిస్ప్లే ఎ బ్రీఫ్ విజువల్ ఆఫ్ ద 3D మోడల్ ఆఫ్ ద హాస్పిటల్. భవిష్యత్తులో రాబోయే ఈ వైద్యశాల ఇంత అద్భుతంగా ఉండబోతోంది, మీరు అది చూడొచ్చు ఆ దృశ్యకావ్యాన్ని. త్వరలో సాకారం కానున్న మన తిరుపతి ప్రజల ఈ కళ త్వరలో సాకారం కానుంది కాబట్టి మీరందరూ ఒకసారి మీ కరతాళ ధ్వనులతో జేజేలు పలికితే బాగుంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో పురోహితులైనటువంటి శ్రీ రతన్ టాటా గారి దీక్షతో తిరుమల తిరుపతి దేవస్థానముల వారి సౌజన్యంతో అతి త్వరలో ఈ మహావైద్యశాల మన తిరుపతి నగరంలో సాకారం కానుంది. The central water pool of water, the fountains rising up to form a pavilion surrounded by lush forested landscape will offer a perfect setting for quiet contemplation. అత్యున్నత ప్రమాణాలతో ప్రపంచంలోనే తొలిసారిగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్ ఇక్కడ క్రియేట్ కాబోతోంది. వరల్డ్ క్లాస్ మెడికల్ ఫెసిలిటీస్. మీరు చూస్తున్న నమూనా ఇదే. అది వాణిజ్య రంగపరంగా నూతన వరవడిని తీసుకువచ్చి దేశంలో విశేష సేవలు అందిస్తున్నటువంటి ప్రముఖులు పద్మవిభూషణ్ గ్రహీత శ్రీ రతన్ టాటా గారిని ఇప్పుడు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఐ నౌ రిక్వెస్ట్ శ్రీ రతన్ టాటాజీ టు కైండ్లీ కమ్ అండ్ అడ్రస్ ద డయాస్. అందరూ కరతాళ ధ్వనులతో పిలిపించాలమ్మా, ఎందుకంటే ఇవాళ మన కళ సాకారం కాతో ఉందంటే దానికి సృష్టికర్త వారే. 8-10 వయసు దాటినా కూడా మొక్కవోని దీక్షతో, పట్టుదలతో, అకుంఠిత దీక్షతో వారు